మేకవన్యపులి గోముఖ వ్యాఘ్రం ఈ రెండు పదాలు మన తెలుగులో ఉంటాయి కాబట్టి దాన్ని ఇవాళ రోజుల్లో ఆ భాష గురించి కొంచెం అవగాహన తక్కువ కాబట్టి తెలియబోవచ్చు పులి అంటే పులి మేకలాగా కనిపిస్తూ అమాయకత్వం నటించడం అలాగే గోముఖ వ్యాఘ్రం అంటే ఆవు ముఖం పెట్టుకున్నటువంటి పులి అంటే ఎదుటి వాళ్ళని తినేసేటువంటిది అలాంటి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి పులి ఎప్పుడూ పులే అది మధ్యలో ఆవు ముఖం పెట్టుకున్నంత వాళ్ళ మాత్రానో మేక పెట్టు ముఖం పెట్టుకున్నంత మాత్రానో మారిపోదు ఈ విషయం తెలియక తీవ్రవాదులను హీరోలుగా చిత్రీకరించినటువంటి పనికి మాలినటువంటి మేధావులు మన దేశంలోనే ఉన్నారు వాళ్ళు మేధావులను చెప్పుకోవడం దేశానికి సిగ్గుచేటు ఎందుకంటే మేధావి అనేవాడు మూడు తరాల తర్వాత ఆలోచించాలి అలా కాకుండా నాలుగు తరాలు వెనక్కిపోయి ఆలోచించడం భారతదేశంలో మేధావిత్వం అదేం విచిత్రమో తెలియదు ఈ మేధావులు అందరూ తాలిబన్లు మారిపోయారు వాళ్ళంతా మంచి అయిపోయారంట ఆలోచించండి అనవసరంగా ఎవరు వాళ్ళలోనో పడకండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది నమ్మకండి ఇలాంటి పెచ్చ కోతలన్నీ కూశారు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి తాలిబన్లు అరాచికాలే చేస్తున్నారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి సంఘటన అక్కడ ఏదైతే ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ కేవలం మహిళలే రన్ చేస్తున్నటువంటి బానో టీవీని మూసివేయించారు ఆ మధ్యన మహిళలకు ఇంటర్వ్యూలు ఇచ్చి నాటకాలు ఆడారు ఆ తర్వాత మహిళలు ఉద్యోగాల్లోని తీశారు ప్రభుత్వ టీవీ ఛానల్లోని తీసేశారు మహిళలందరూ కలిపి నడుపుతున్నటువంటి టీవీ ఛానల్ కూడా మూంచేశారు ఆన్ అగస్ట్ సెవెన్ తాలిబన్ కండక్టెడ్ ద ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇద్దరు మహిళా జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు ఈ ఛానల్ నుండి వాళ్ళు అడిగారు కూడా అప్పుడు అబ్బే అబ్బాయి మేము మహిళలకి గతంలోకి మళ్ళీ నిరంకుశంగా ఉండమని చెప్పినటువంటి వాళ్ళు ఆ తర్వాత ఆ ఛానల్ని మూసివేయమంటూ దాని సాంకేతిక ప పరికరాలన్నింటినీ ధ్వంసం చేశారు అయినా ఇట్లాంటివి రాకుండా జాగ్రత్త పడడంలో మన మేధావులు ముందుంటారు